బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఎలాగైతే మడిగట్టుకొని పూజలు చేస్తూ ఉంటుంటారో, ఈ పూజలు చేస్తూ ఉంటున్నదప్పుడు చర్చికి వెళ్ళే వారిని కనపడితే చాలు గొంతుకు మార్చి హేళన చేస్తూ ఉండేవాడిని. ఆ కులహీనుడు దేవుడు కుల తక్కువ దేవుడు తప్ప మా యొక్క దేవుడే శ్రేష్టమైన వాడని ముక్కోటి దేవతలకు పూజలు నాకు తెలియలేని రీతిలో, మరి మంటలే ఒకటే కాకుండా కాలిన మంటకు ఎలాగైతే నరాలు బిగిసిపోతాయో, కార్తీక మాసం వస్తే ఉల్లిపాయ కూడా ముట్టుకోకుండా ఆడ మనిషి కంటే ఎక్కువగా పూజలు చేసి వ్రతాలు చేసి, అంతేకాకుండా యేసుప్రభు బొమ్మలు కనపడుతున్నా, యేసుప్రభు మాటలు కనపడుతున్నా చేతితో చింపేసి కాళ్ళతో కూడా తొక్కినట్టు ఆ పాపాత్ముడిని, నాకు ఏ పని చేయలేనంటే పరిస్థితిలో ఉన్నాను, కనీసం భార్య కూడా ఈ పరిస్థితుల్లో తినిపిస్తే తినేటట్లుగా ఉన్నాను. మీరు ఇంత ఇదిగా భక్తి చేస్తూ యేసుప్రభుని దూషిస్తూ, యేసుప్రభు ప్రజలు కనపడితే దూషిస్తూ, ఆ బొమ్మలు కానీ పత్రికలు కానీ కనపడితే చించేసి కాలి కింద మీరు తొక్కి ఉన్నారు కదా, అటువంటి స్థితిలో ఉన్న మీరు మరి దేవుణ్ణి ఎలా తెలుసుకోవాల్సి వచ్చింది? దేవుని మందిరం వైపుకి తిరిగి, నువ్వు నిజమైన దేవుడు అయితే ఇప్పుడే నన్ను స్వస్థపరచ, నన్ను బాగు చేయాలి, నన్ను బాగు చేస్తే నువ్వు దేవుడు అని చెబుతాను అని అనుకుని ప్రైజ్లాడండి. నేను మీ తమ్ముడు జోషిని మరి యొక్క సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు కృపను బట్టి దేవునికి వేలాది స్తోతి స్తోత్రమురు. మరి లేట్ చేయకోకుండా ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తేవడానికి నేను సిద్ధపాటుగా ఉన్నాను. రావులపాలెం దగ్గర ఒక గొప్ప సేవకుని కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్లాడే గారు మీ అమూల్యమైన సాక్ష్యాన్ని వీక్షకులకు క్లుప్తంగా చెప్పమని కోరుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి ఈ అవకాశం ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దినము మరి బ్రదర్ జోషి గారు నా సాక్ష్యాన్ని కొరకు మరి అవకాశం ఇచ్చిన వారికి కూడా ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో నేను ఏ యోగ్యత లేని నాకు, ఏ అర్హత లేని నాకు ప్రభు అయినటువంటి అవకాశము ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ప్రభు కృప చేశాడు. దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా ఉండడానికి కూడా అర్హత లేనంటి వ్యక్తిని చాలా దేవునికి వ్యతిరేకంగా దేవునికి అన హేళనగా మాట్లాడినంటి వ్యక్తిని చిన్ననాటి నుంచి కూడా మరి చాలా అలరగా తొండ్రది యొక్క కురవళ్లతోటి మరి అనేక అలవాట్లతో అనేకమైనటువంటి హేళన చేసే పరిస్థితుల్లో జాగరాలకు అనేకమైనటువంటి తీర్థయాత్రలకు వెళుతూ తొంటరిగా చేస్తూ. మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అయ్యారు? పుట్టుకతో క్రైస్తవం, పుట్టినగాడించి కూడా భయంకరమైన హైందవ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మా గ్రామము బిక్కువల గ్రామము. ఆ గ్రామంలోనే చిన్ననాటి నుంచి కూడా మరి నా తల్లిదండ్రులు నాకు ఊహ తెలిసిన గాడించి కూడా భయంకరమైన విగ్రహారాధికరాలు నా తల్లి కూడా పూజలు చాలా విపరీతంగా చేసేది. మా తల్లి యొక్క అడుగుజాడల్లో కూడా ఉంటూ నేను కూడా పూజలు మరి అనేకమైనటువంటి యాత్రలు కూడా కొనసాగించినటువంటి వ్యక్తిని. ఈ స్నేహితులతో పిల్ల నాతోటి వారి పిల్లలతో కూడా అనేక అలవాట్లు, సిగరెట్లు, సినిమాలు, అనేకమైనటువంటి ఆటలకు వెళ్ళటం, రాత్రి జాగరాలకు వెళ్ళటం, అనేకమంటి వారిని హేళనగా మాట్లాడటం, అనేకమంటి వ్యక్తులను కూడా అలరపాలు చేయటం కూడా ఉన్నటువంటి వ్యక్తిని. కానీ చిన్ననాటి నుంచి కూడా 84 సంవత్సరం వరకు కూడా పరిస్థితులు అన్నిటిని బట్టి అలవాట్లను బట్టి చేస్తుంటుండగా 84వ సంవత్సరంలో మరి నాకు వివాహము 4వ నెలలో 15వ తారీఖు నాడు వివాహమైంది. వివాహమైన తర్వాత కుటుంబంలో కొన్ని సమస్యలను బట్టి ఆ బెక్కువల గ్రామము నుంచి అంగర గ్రామము కూడా రావటానికి కూడా దేవుడు కార్యం చేశాడు. మరి కొన్ని పరిస్థితులు ఇబ్బందులే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి టైలరింగ్ చేసేవాడిని, టైలరింగ్ చేస్తూ ఇంట్లో కూడా గడవటం కష్టం కాబట్టి మేముంటున్న ఇదే కాలనీలో 15 రూపాయలు ఇంట తెచ్చుకోలేక పరిస్థితులను బట్టి ఉంటున్నాను. అంతేకాకుండా యేసుప్రభుని నమ్ముకున్నట్టు వ్యక్తులను, యేసుప్రభుని వెళుతున్నట్టు వారికి హేళన చేస్తూ
భర్త లేనంటి దేవుడుగా భర్త లేనంటి వ్యక్తిగా నిన్ను ఉండమన్నాడా, నీ దేవుడు ఉండమన్నాడా అని చెప్పువాడిని, తొలి కొడుకుడు నీ పాస్టర్ తెమ్మన్నాడా అని చెబుతూ ఉంటూ ఉండేవాడిని. కాబట్టి ఆ కులహీనుడు దేవుడు, కుల తక్కువ దేవుడు తప్ప మా యొక్క దేవుడే శ్రేష్టమైన వాడని ముక్కోటి దేవతలకు పూజలు, అనేకమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా పూజలు చేసేవాడిని. వారానికి అలాగ పూజలు చేస్తూ వారానికి మహా తక్కువ చూస్తే 7 సినిమాలు చూస్తూ ఉండేవాడిని. 2 పెట్లు సిగరెట్లు, 15 చుట్లు ఇలా కాలుస్తూ భక్తికి మాత్రం లోటు కాకుండా ఇంట్లో ఎంత పరిస్థితి వచ్చినా ఎంత లోటులు వచ్చినా మరి ఆ పరిస్థితుల్లో ఒక పూట ఉంటే ఒక పూట లేనంటే పరిస్థితుల్లో ఒక నీళ్లతో కూడా మరి తాలింపు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. 15 రూపాయలు ఇంట తెచ్చుకోలేని పరిస్థితుల్లో అల్లాడిపోతూ ఉంటున్నదప్పుడు మరి అనేకమైన అలవాట్లకు గురవుతూ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినట్టు వ్యక్తి ఎలాగైతే మడిగట్టుకొని పూజలు చేస్తూ ఉంటుంటారో, ఈ పూజలు చేస్తూ ఉంటున్నదప్పుడు చర్చికెళ్ళే వారిని కనపడితే చాలు గొంతుకు మార్చి హేళన చేస్తూ ఉండేవాడిని, అపహాసం చేస్తూ ఉండేవాడిని. కాబట్టి ఆ కష్టపడి ఒళ్ళొంచి పని చేయలేక ఈ పాస్టర్ గారు రకరకాలుగా మాటలు చెప్తుంటారు, కోడిగుడ్డు తెమ్మని చెప్తారు, లద్ది తెమ్మని చెప్తారు, భర్త ఉన్న వ్యక్తి భర్త లేనట్టుగా ఉండమని పాస్టర్ చెప్తున్నాడా దేవుడు చెప్తున్నాడా అని హేళన చేస్తున్న పరిస్థితుల్లో జీవిస్తున్న జీవితంలో ఉంటున్నదప్పుడు. కాబట్టి 88వ సంవత్సరంలో మరి కుటుంబం అంతా కూడా నా భార్య నేత నేస్తుంది, కాబట్టి నాకు 2 కుమారులు 1 కుమార్తె. ఈ పరిస్థితుల్లో ఎంతో లోటుపాట్లతో నా భార్య నేత పని చేసిన నేను టైలరింగ్ చేస్తూ ఉంటున్నా, ఇండ్లు కూడా గడవటం కష్టమే, కానీ ఇంట్లో ఎంత లోటు ఉన్నా భక్తికి మాత్రం ఆ పూజలకు మాత్రం చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. ఇలాగ పరిస్థితుల్లో ఉంటున్న పరిస్థితుల పరిమాణముగా ముందుకు సాగుతున్నప్పుడు చాలా కష్టాలు పాలుతూ అవుతున్నదప్పుడు ఒక బ్రదర్ ద్వారా మరి ఆ ఇన్స్టాల్మెంట్ అని ఒక ఇన్స్టాల్మెంట్ అని ఆ పరిస్థితుల్లో మరి జీతానికి వెళ్ళటం 88వ సంవత్సరంలో జరిగింది ఆగస్టు నెలలో. అప్పుడు ఎంత ఇచ్చేవారంటే జీతం బుధవారం వెళ్తే ఆదివారం నాడు సాయంత్రానికి ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పుడు 75 రూపాయలు జీతంతో మరి ఇంటికాడ మిషన్ పని చేస్తూ ఉన్నా, ఈ నా భార్య నేత పని చేసిన, పిల్లలకి సరిగ్గా కడుపు నిండా అన్నము పెట్టలేని పరిస్థితుల్లో, ఇంట్లో కూడా 15 రూపాయలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నా, అటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఆర్థికమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు మరి బ్రతుకుతున్నప్పుడు అల్లాడిపోతున్నా, నీరు లేని గోతుల్లో చేప ఎలాగైతే అల్లాడిపోతుందో అలాగ నా భార్య నేను నా బిడ్డలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితులుగా ఉంటున్నదప్పుడు నాకు కుమారుడు, పెద్ద కుమారుడు 87వ సంవత్సరంలో జన్మించాడు, చిన్న కుమారుడు 89లో జన్మించాడు. కాబట్టి 2 కుమారులు కూడా ఎదిగి ఉన్న పరిస్థితుల్లో సత్యనారాయణమూర్తి అని అన్నవరం కొండకి వెళుతూ 88 నుంచి 89 నుంచి అలాగే వెళుతూ అక్కడ బొప్పనాలు ఇచ్చుకుని వ్రతం చేయించుకుంటున్న పరిస్థితుల్లో, అలాగా వ్రతాలు చేయించుకుంటూ 88 89 బిడ్డలు పుట్టిన తర్వాత వెళ్ళటం, 90వ సంవత్సరం వెళ్ళటం. 90వ సంవత్సరంలో వెళ్ళినప్పుడు ఏమనుకున్నానంటే అప్పుడు ఒక తీర్మానం, ఒక మొక్కుబడి చేసుకున్నాను. కొంతమంది మొక్కులు మొక్కుతారు ఎప్పుడంటే అవసరం తీరిస్తే నేను ఈ పని చేస్తాను, ఇలాగ నా మొక్కు చెల్లిస్తాను అని చెప్తారు. మొక్కు 90వ సంవత్సరంలో ఒక మొక్కు మొక్కుకున్నాను. ఏమనంటే, ఓ సత్యనారాయణమూర్తి, మరి నా జీవితం భూమి మీద ఉన్నంత చేపు నేను నా భార్య నా బిడ్డలు కలిసి వచ్చి వ్రతం చేయించుకుని బొప్పనాలు ఇచ్చుకుంటామని 90వ సంవత్సరంలో మొక్కుకున్న ఆ మొక్కుబడిని బట్టి 91వ సంవత్సరంలో వెళ్ళాను. ఇలాగ వెళ్తూ వస్తూ ఉంటున్నదప్పుడు యేసుప్రభుని కనపడినట్టు వాడిని హేళన చేస్తూ ఉండేవాడిని, అలాగ వ్యాపారానికి వెళ్ళి వస్తూ ఉంటున్న సందర్భములలో ఎన్నో అలవాట్లతో ఎన్నో మోతి శిశీంద్రియలు వేసుకుంటూ మరి కళ్ళు పాకల కడికి వెళ్ళి కళ్ళు తాగుతూ
మరి చాలా అలవాట్లకు గురవుతూ ఇంట్లో నెమ్మది ఉండేది కాదు, శాంతి ఉండేది కాదు. నాకైతే చదువుకోవటం కూడా మరి 4-5 తరగతి పూర్తిగా చదవలేదు, అలాగని 5 తరగతి పూర్తిగా ఫెయిల్ అవ్వలేదు. చదువు లేకపోయినా ఏమి లేకపోయినా అలాగా ఆ పనులు చేస్తున్న తప్పుడు మరి చాలా ఆర్థికంగా మరి నలిగిపోతున్న పరిస్థితిలో ముక్కోటి దేవతలను మాకు కులదైవం ఈరబద్ధుడు, ఆ ఈరబద్ధుడిని కూడా అంటూ మరి దేవతలకు మరి అనేక పూజలు, అనేక వ్రతాలు, అనేక జాగరాలు చేస్తున్న సందర్భములలో నాకు ఆర్థికంగా డెవలప్మెంట్ లేకపోయేది, నా బిడ్డలకు కూడా సరైనటువంటి పోషకణ లేకపోయిన పరిస్థితుల్లో ఇలాగా వ్యాపారానికి జీతానికి వెళుతూ వస్తున్న సందర్భములలో ఒకరోజు అంటే 1992 సంవత్సరము జనవరి నెల చివరి దినములో ఆదివారం నాడు సాయంత్రం మరి అంగర గ్రామంలో ఉంటుండగా మరి స్వీట్ కొట్టు కాడ ఆగి మరి బిడ్డలకు తినుబంటాలు ఏదన్నా కొందాము అని ఏం చేశాను వచ్చాను. ఆ తినుబంటాలు కొనుక్కున్నప్పుడు బ్యాగ్లో ఆ పొట్లాలు వేసుకుని మరి వచ్చేస్తూ ఉంటుంటే ఆ స్వీట్ కొట్టు అయిన మరి నా పేరు మామూలుగా సోమరాజు దేవుళ్ళో లేక మునుపు ఆ సోమరాజు అని ఆ స్వీట్ కొట్టు ఆయన పిలిచి ఏమండి ఎందుకు పిలిచారని అంటే బ్యాగ్ ఎక్కడ వదిలేశారు అని చెప్పడం కూడా జరిగింది. ఆ జరగటంతో నా బ్యాగ్ కింద వదిలేయటం ఏంటని నేను అనుకున్నాను తప్ప నా చేతిలో బ్యాగ్ అసలు లేదు. ఆ రోజు ప్రారంభమైంది ఏంటంటే నా చేతులు తిమ్మిరి లేకపోయినాయి, నాకు స్పర్శ లేదు. ఆ స్పర్శ లేకపోవటంతో ఆ రోజు నుంచి ఆ సాయంత్రం పట్టుకుని ఆ స్వీట్ కొట్టుకాడి నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా నా చేతిని బ్యాగ్ ఉందా లేదా అని చూసుకుంటూ కూడా వచ్చాను. ఆ రోజు ప్రారంభమైన ఆ తిమ్మిర్లు పరిస్థితులను బట్టి తెలుసున్న డాక్టర్ దగ్గరికి ఇలాగా వెళ్ళటం, మా డాక్టర్ గారు సంప్రదించడం చేయటంతో నేను వ్యాపారానికి వెళ్ళి వస్తూ ఉంటుంటే ఆ పరిస్థితుల్లో ఒకవేళ కిట్లేని వాళ్ళు ఎవరన్నా చేతపడి చేశారో లేదా ఏదన్నా మందు పెట్టారో అన్న పరిస్థితిని బట్టి మా మావయ్య గారు మరి భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ భూత వైద్యుడి యొక్క ఆ చేతబడి చేసిన రచ్చరేఖ కూడా కట్టించి మొలతాడికి కట్టుకుని ఉన్నా నాకు ఆ తిమ్మిర్లు తగ్గలేదు. మందులు కూడా ఒక పక్కన భూత వైద్యులను చేసుకుంటున్నా, ఒక పక్కన పరిస్థితులుగా మరి వైద్యం కూడా చేయించుకుంటున్నా సరే కానీ ఆ పరిస్థితులు నాకేమీ కూడా అనుకూలం పరచలేదు. కానీ ఈ తిమ్మిర్లు ఏమైనాయి అంటే మంటలు రావటం, మోచేయి కాడి నుంచి స్వింగర్ వరకు మరి చాలా విపరీతంగా తిమ్మిర్లు పోయి తర్వాత మోచేయి నుంచి కింద వరకు బాగా నిప్పి తిమ్మిర్లు మంటలు పై వరకు బాగానే ఉంది. మోచేయి పైనుంచి అంతా కూడా బాగానే ఉంటుందండి, బాడీ బాగానే ఉంటుంది, కాళ్ళు బాగానే ఉంటాయి. కానీ మోచేయి కాడి నుంచి కింద వరకు కూడా స్పర్శగా మీకు ఉన్న చేతుల్లాగే నా చేతులు కూడా సాపిగా ఉండి ఇలాగ వంకరలు లేవు. అప్పుడు వంకరలు లేవు. ఈ 2 నెలల 15 రోజులు కూడా 2 నెలల 15 రోజులు జనవరి నెల లాస్ట్ వారం నుంచి మరి 2 నెలల 15 రోజులు సుమారే మందులు వాడాను. కాబట్టి తెలుసున్న మా డాక్టర్ గారు ఏం చేశారంటే కాకినాడ స్పెషలిస్ట్ దగ్గరికి స్కిన్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేశారు, బ్లడ్ టెస్టులు చేశారు, అన్ని టెస్టులు చేశాక ఇంజక్షన్ కూడా చేశారు, మరి మందులు కూడా ఇచ్చారు. ఆ రోజు వరకు కూడా మరి సాఫ్గానే ఏళ్ళు అందరిలాగే ఏళ్ళు ఉన్నట్టుగా నా ఏళ్ళు కూడా ఉన్నాయి. కానీ ఆ రోజు సాయంత్రానికి 9 గంటలకల్లా నాకు తెలియలేని రీతిలో మరి మంటలే ఒకటే కాకుండా నా చేతులు కూడా మామూలుగా వంగిపోయినవి. ఒక కాలితే ఎలాగైతే కాలిన మంటకు ఎలాగైతే నరాలు బిగిసిపోతాయో అలాగ బిగిసిపోయిన పరిస్థితుల్లో చెప్పుకోలేనంత బాధ పరిస్థితుల్లో జీవిస్తున్న ఆ పరిమాణమును బట్టి కాబట్టి ఎన్ని పరిస్థితులు చూసినా ఓ ముక్కోటి దేవతలారా కులదైవమైనంటే దేవుడా అని నేను తెలుసో తెలియకో విజ్ఞాపన చేసేవాడిని. ఎవరికంటే మా దేవుళ్లకు మా కులదైవానికిని కార్తీక మాసం వస్తే ఉల్లిపాయ కూడా ముట్టుకోకుండా ఆడ మనిషి కంటే ఎక్కువగా పూజలు చేసి వ్రతాలు చేసి
ఆ కార్తీక మాసంలో ఉల్లిపాయ ముట్టుకోకుండా కూడా జీవించిన జీవితానికి నాకేంటి పరిస్థితి, ఈ చేతులతో మరి మీకు ఎన్నో పూజలు చేశాను, కులదైవంగా చేశాను, ఓ సత్యనాథమూర్తి 90 సంవత్సరంలో మొక్కుకున్న ప్రకారంగా వెళ్తా ఉన్నాను, 91లో వెళ్ళాను, 92 నుంచి బాధలు ఉన్నాయి, ఏంటి భగవంతుడా, ఏంటి సత్యనాథమూర్తి ఏరబుద్ధుడా మరి అని అడిగినా సరే కానీ ఒక్కటి కూడా నాకు పరిస్థితి లేదు. నేను నడిస్తే షట్ట తగిలితే సచ్చినంత బాధ అయ్యేది, ప్రాణం పోగినంత బాధ అయ్యేది. అంటే చెయ్య తలుపుకు కానీ గోడకు కానీ తగిలితే కాదు, నా చేతులు నా స్పింగర్లు షట్టకు తగిలితే మరి నాకు ఎలాగుండేదంటే చనిపోయేంత బాధ. ఆ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఇలాగ జీవిస్తున్న సందర్భంలో మరి సంవత్సరాది దగ్గరగా చేసి అప్పుడు మా అత్తవారు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్తున్నా సరే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ సంవత్సరానికి అల్లుడిని కూతుర్ని కూడా తీసుకెళ్ళి పెట్టుకున్నారు. నాకు బాగాలేదు పరిస్థితులుగా, హృదయం ఎప్పుడు కూడా ఎలాగుండేదంటే మరి హేళనగా చేస్తూ ఉండేవాడిని, హృదయం అంతా ఎలాగుండేదంటే బాధతో ఉండేది, వేదనతో కూడా ఉండేది అని పరిస్థితులుగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు తీసుకుని వెళ్ళారు. మరి సాయంత్రం అట్లా ఇంటికి వచ్చేసేవాడిని. ఇటువంటి పరిస్థితుల్లో మరి నా పరిస్థితి ఏంటంటే నాకు మంటలు ఎక్కువ ఇవ్వటమే కాదు మరి బాధే కాదు, షట్ట తగిలితే చచ్చినంత బాధ అని అనుకుని ఒకరోజు మరి సంవత్సరాది రోజు నాడు మరి నూకాలమ్మకని అనేకమంది దేవతలకు మరి పానకాలతో జాకెట్ ముక్కలు ఇచ్చి అప్పుడు నాకున్న సామర్థ్యాన్ని బట్టి అలాగా ఆ గుళ్ళకి వెళ్ళి చేసి ఏం చేశానంటే వెళ్ళి నమస్కారం చేసుకుని దేవతలను దర్శించి ఇంటికి వస్తే నాకు ఉపశాంతి వస్తుంది, నాకు ఆరోగ్యం వస్తుందన్న ఉద్దేశంతో వస్తే ఆ రోజు ఏమైందంటే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది. ఆ బాధను బట్టి నా మరి సాయంత్రం ఇంట్లోనే ఉన్నాం, నా భార్య నా బిడ్డలు కూడా పడుకుని ఉన్నారు. నా మట్టుకు మాత్రం నేనేం చేశానంటే పడుకోవటానికి నిద్ర రావట్లేదు, బాధ ఎక్కువైపోయింది. మరి చల్లని తల్లి కదా మరి ఏదో చల్ల ఉపశాంతి ఇస్తుంది కదా తల్లి అని అనుకున్నాను, కానీ ఆ దేవతల్లో నాకు ఆ రాత్రి నా బాధ నుంచి నివారణ చేయలేకపోయారు. కానీ ఆ రోజు చాలా వేదనతో చెందుతున్నప్పుడు నిద్ర పట్టకున్న పరిస్థితిలో ఒక ఆలోచన మాత్రం నాకు వచ్చింది. ఆ ఆలోచన బట్టి నేనేం చేశానంటే చేతులు నరికేసుకుంటే ఎవరైనా ఒక జాలిపడి చేతులు లేనంటే వాడిని కనికరిస్తారు, ఆ కనికరించిన దాన్ని బట్టి ఏ ప్లాట్ఫారం మీద ఉన్నా నా దీన స్థితిని చూసి చేతులు లేనటువంటి వ్యక్తిని చూసి మరి నా మరి వాళ్ళు ఇచ్చిన ఒక వాళ్ళు చేసిన ధర్మాన్ని బట్టి చేస్తే నా భార్యనైనా నా బిడ్డలనైనా పెంచుకోవటానికి అవకాశం ఉంటుందని తట్టుకోలేక రెండు చేతులు నరికేసుకోవాలనుకున్నారు. ఆ బాధకి తట్టుకోలేక నరికేసుకోవాలని పరిస్థితిలో ఉంటున్నదప్పుడు ఆ రాత్రి ఆ చీకట్లోనే మిడ్ నైట్లో ఉన్నదప్పుడు ఆ చేతులు నరికేసుకుందారని కత్తిపేట దగ్గరికి వెళితే మరి నా చేతులు సహకరించకపోయినా ఏదో లేకపోయినా ఆ చేతులు కాడికి నరికేసుకోవటానికి చూసుకోవటానికి కత్తిపేటను ఎదుక్కుంటే ఆ తలుపు తీసి వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఆ శబ్దాన్ని బట్టి నా భార్య లేచి ఆ కత్తిపేటను కాలుతో నొక్కి మరి చేతులను నరుక్కుందారన్న పరిస్థితిలో నా భార్య వచ్చి నన్ను గెంటేసి ఆ కత్తిపేట ఈదులోకి పారేసింది. ఆ పారేసినప్పుడు అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే కులదైవం ఏంటంటే ఎరబద్ధుడు కానీ మరి దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఈరోజు పానకాలతో అన్ని దేవతలకు కూడా మరి నేను ఇచ్చాను కానీ ఎవరూ నాకు చూడలేదు, కనీసం భార్యగా కూడా నాకు ఈ బాధ నుంచి నివారణ చేయనివ్వా అని నేను కోపపడి మరి మోచే పైనుంచి జబ్బ అంత బాగానే ఉంటుంది కాబట్టి ఆ జబ్బతో ఆవిడ్ని ఆ జబ్బుతో గెంటేస్తే ఆవిడ తలుపుకి తగిలి ఆవిడ ఆవిడ నేను ఏడుస్తూ తెల్లవార్లు కూడా ఏడుస్తూనే ఉన్నాం కాబట్టి ఏడుస్తూనే ఉన్నాం. ఆ ఏడుపులో ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేకపోయారు. అసలు ఆ వేదంతో చెప్పారే గారు ఆ మందుల వలన నాకు తెలిసింది ఏంటంటే తర్వాత చెప్పింది ఆ మందులు ఆ టెస్టులు చేసి ఇచ్చిన మందుల ద్వారా రియాక్షన్ చేసింది అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ రియాక్షన్ అయింది కాబట్టి మరి ఆపరేషన్ చేయించుకుంటే వస్తాయన్నారు. మా పరిస్థితి మరి పరిస్థితి జీర్ణ పరిస్థితి కాబట్టి ఆర్థికమైన పరిస్థితి కాబట్టి నేను ఆపరేషను చేయించుకోలేకపోయాను. ప్రభువులోకి వచ్చాక ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నాను కానీ
నేను దాన్ని మరలా చేయించుకోలేదు. ఆ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు సంవత్సరాది మన్నాడు ఆదివారం నాడు, మరి అలాగే రాత్రి అయిపోయింది, ఇంటికి అత్తవారి ఇంటికి ఆదివారం ఉదయం వచ్చాం. వచ్చినప్పుడు ఆ టిఫిన్ పెడుతూ మరి అత్తమ్మ ఎవరన్నా సువార్థికురాలు వస్తే ప్రార్థన చేయించుకునేది. కాబట్టి మా మావయ్య గారికి అంటే మరి సువార్థికులన్నా యేసు ప్రభు అన్నా ఇష్టం కాదు, నేను కూడా నాకు యేసు ప్రభు కూడా ఇష్టం కాదు, ఏలం చేసేవాడిని. అంతేకాకుండా యేసు ప్రభు బొమ్మలు కనపడుతున్నా, యేసు ప్రభు మాటలు కనపడుతున్నా, చేతితో చింపేసి కాళ్ళతో కూడా తొక్కినట్టు ఆ పాపాత్ముడిని. అటువంటి పరిస్థితుల్లో మా అత్తమ్మగారు ఓ మాట చెప్పారు, ఇదిగో దగ్గరలో చర్చ ఉంది, లేకపోతే పలానా సెంటర్లో చర్చ ఉంది, వెళ్ళి ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేయించుకుంటే పాస్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నీకు ఈ బాధల నుంచి నివారణ పొందుతావని కూడా మరి మా అత్తమ్మగారు చెప్పిన. నేనేమన్నానంటే మనసులు అన్నాను కానీ ఆ పెద్దవారు కాబట్టి పెద్దవారి దగ్గర ఏమనలేదు. మంత్రాలకు సింతకాయలు రాలతాయి అన్నట్టుగా ఒక మనుషుడి దగ్గరికి వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోతుందా? ఎక్కడ తగ్గుతుంది? మరి ఇన్ని దేవతలు ఉన్నారు, ఇంత దేవుళ్ళు ఉన్నారు, కులదైవం నా ఏలబద్ధుడు ఉన్నాడు, మరి సత్యనారాయణమూర్తి దగ్గరికి నేను నా జీవితాంతం వరకు కూడా వస్తానని మొక్కుకున్నాను. ఈ దేవుళ్ళందరూ చేయలేండి, ఈ యొక్క కులహీనుడు దేవుడు, కుల తక్కువ దేవుడని యేసు ప్రభు చేస్తాడా అని అనుకుంటూ మనసులో అనుకున్నాను. యేసు ప్రభు మాట వింటే ఎటువంటి వాడినంటే మా అగ్ని మీద గుగ్గులంగా రగిలిపోతూ హేళనగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో అప్పుడు 11 ఆ టైంలో నా మరి భోజనం నాకు పెడితే ఆ భోజనం చేసేసి 4 గోడల మధ్యలో తలుపు వేసేసుకుని నేను పడుకున్నాను. కాబట్టి మా అత్తమ్మగారు చెప్పినా కానీ వెళ్తానన్న మాట కూడా అనలేదు, కానీ అగ్గి మీద గుగ్గులుగా రగిలిపోయి రకరకాలుగా మనసులో అనుకున్నాను, తలుపేసుకున్నాను, పడుకున్నాను. పడుకున్న సందర్భములలో సుమారు మధ్యాహ్నం ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశం నుంచి ఒక అస్తము దగదగా మెరిచిపోతూ నా వీపు మీద చెయ్యి అలాగ పెట్టగానే దిగ్గును లేచి ఒకే మాట అనుకున్నాను, పాపులు రక్షకుడంట, రోగుల వైద్యుడంట, ఎంత ఘోరమైన పాపినైనా మరి క్షమిస్తాడంట అన్న మాటలు. ఆయా సందర్భములలో మరి నేను వ్యాపారం చేసినప్పుడు పనిచేసినప్పుడు ఆ మైకుల ద్వారా విన్నటువంటి మాటలు నాకు అప్పుడే గుర్తు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి నేను చాలా ఆచారాలుగా చాలా ఏంటంటే మరి పసుపు నీళ్ళు సిద్ధుతో కూడా చాలా మూఢత్వాలతో మూఢనమ్మకాలతో ఉంటున్న పరిస్థితులను బట్టి నేను లేచి ఏం చేశానంటే ఎవరు చెప్పలేదు, ఎవరు కూడా నాకు సువార్త చేయలేదు, ఎవరు కూడా నాకు చెప్పినా అలా తిడత ఉండేవాడిని కాబట్టి నాకు ఎవరు చెప్పలేదు, కానీ నా అత్తమ్మగారు చెప్పినా నేను ఆలకించలేదు. కానీ ఆ రోజు ఆ సంవత్సరాదిన మన్నాడు ఆదివారం నాడు 12 గంటలకి ఆకాశం నుంచి ఆ హస్తం ఉప్పుడుకు కూడా నేను మర్చిపోలేను, అంతలాగ మెరుపుతో హస్తం వచ్చి నన్ను తాకగానే. రూమ్ లో మీరు ఒక్కడే ఉన్నారండి? నేను ఒక్కడే ఉన్నాను. 4 అది కళ్ళారా చూసారండి? కళ్ళారా చూశాను, పడుకునే ఉన్నాను, కళ్ళారా చూశాను, నా వీపు మీద టచ్ చేయటం కూడా చూశాను. లేచిన వెంటనే నేను ఏం చేశానంటే ఇలాగా పాపుల రక్షకుడంట, రోగుల వైద్యుడంట, ఎంత ఘోరమైన పాపినైనా క్షమిస్తాడంట అన్న మాట విన్న వెంటనే లేచి కాబట్టి చర్చికి వెళ్దాము, మరి ఇందాక అత్తమ్మగారు చెప్పారు కదా వెళ్ళి చేద్దాం అని అనుకుని ఇంకెవరికి మా అత్తమ్మగారికి కానీ నా భార్యకి కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా మరి పరిశుద్ధంగా వెళ్ళాలి అని నేను కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు వేసుకుని అలాగే జాయిగా మరి వెళ్ళాను. సెంటర్ ఉంది, ఆ సెంటర్ ఉన్నప్పుడు తెలుసున్న స్నేహితులు ఆ బస్టాండ్లో ఉన్నారు. ఆ బస్టాండ్లో ఉండడాన్ని బట్టి ఆ స్నేహితులు ఎదుర్కొంటాను ఎన్నో రీతిలుగా హేళన చేశాను, కుల తక్కువ దేవుడు, కులహీనమైన దేవుడు అని హేళన చేసి అపహాసం చేశాను. అంటే మోటగా మాట్లాడేవాడిని అటువంటి వారందరూ కూడా ఉండడంతో రేవరే నువ్వే దూషించావు, నువ్వే హేళన చేసావు అన్న పరిస్థితుల్లో మరి ఆ స్నేహితులు నువ్వే వెళ్తున్నావా గుళ్ళోకి అని అంటారని ఆ సెంటర్లోకి వెళ్ళిపోయి ఇంకెక్కడికి వెళ్లకుండా చర్చికి వెళ్లకుండా ఏం చేశానంటే నా జేబులో అప్పుడు ఒక పావలా మాత్రమే ఉంది. నా బ్రతుకు, నా పరిస్థితి, నా జీవితం, నా సామర్థ్యం అదే. ఆ పావలా ఉండటం సందర్భములలో హోటల్లోకి వెళ్ళాను. హోటల్లోకి వెళ్ళి ఆ పావలాతోటి టీ తాగేసి కంచేపు కూర్చొని
ఆ బస్సు ఎక్కేసి వెళ్ళిపోయే వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయే వరకు ఉండి సుమారు 12 గంటలకు బయలుదేరిన వ్యక్తిని 1 గంట వరకు ఆ వట్టలోనే ఉంటూ టీ తాగేసి అప్పుడు మరలా ఏమనిపించిందంటే మందిరానికి వెళ్ళాలన్న మనస్సు అప్పటి వరకు ఉంది, కానీ అప్పుడు ఏమనిపించిందంటే మందిరంలోకి వెళ్ళే మనసు లేదు. మనిషికి రాకపోతే మానులకు వస్తాయా రోగాలు. కాబట్టి ఈనాడో బ్రహ్మ రాసి పాడేసాడు కాబట్టి ఈ బాధలు పడే పరిస్థితి. కాబట్టి బ్రహ్మ రాత వలన నాకు ఇలాగ ఉందో తప్ప గుళ్ళోకి వెళ్తే ఏం తగ్గుతుంది అన్నట్టుగా నా మనస్సు మరలా ఏంటంటే ఇంటికి మళ్ళించిన పరిస్థితిలో నేను తిరిగి ఇంటికి వచ్చేస్తున్న సందర్భంలో మూటూరు జంక్షన్లోనే నడిగొట్టులో ఉండగా ఒక స్వరము నాకు వినబడ్డది. షాపుల కాడ ఎవరు మట్టుకు వాళ్ళే ఉన్నారు, ఉన్నదప్పుడు నా దగ్గరికి వస్తే నేను చేస్తాను అని స్వరం ఒక మాట వినబడుతుంది. నా దగ్గరికి రానప్పుడు నేను ఏం చేయగలను అని స్వరం వినబడటంతో ఒక మనిషి చెప్పినట్టుగానే నాకు వినబడటాన్ని బట్టి నేనేం చేశానంటే ఎవరబ్బా ఇలా మాట్లాడుతున్నారు అని చూస్తే నా పక్కన ఎవరు కూడా లేరండి. కానీ ఆ పరిస్థితుల్లో ఎవరి షాపులో వాళ్ళే ఉన్నారు, కానీ షాపులు గల కూడా ప్రజలు ఎవరు కూడా లేరు. అప్పుడు మనసులో మన ఏం చేసిందంటే ఇంటికి మనసును తొలగించుకుని మరలా మందిరం వైపుకు తిరిగి ఏం చేసుకున్నానంటే యేసు ప్రభుకి ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలీదు, కానీ నా కష్టంతో ఉన్నాను, నా బాధతో ఉన్నాను, హృదయమంతా వేదనతో ఉంది, భార్యను ఎలాగా బిడ్డలను ఎలాగా అన్న పరిస్థితిలో ఉంది, నాకు ఏ పని చేయలేనంత పరిస్థితిలో ఉన్నాను, కనీసం భార్య కూడా ఈ పరిస్థితిలో తినిపిస్తే తినేటట్లుగా ఉన్నాను, నా పరిస్థితులు నాకే అర్థం కావట్లేదు, ఈ మోచి పక్కన పైనుంచి ఏమీ కూడా బాధలు లేకపోయినా ఈ చేతులతోటే ఏ పని చేయాలన్నా చేతులతోటే అని అనుకుని ఏం చేశానంటే నువ్వు నిజమైన దేవుడు అయితే దేవుని మందిరం వైపుకి తిరిగి నువ్వు నిజమైన దేవుడు అయితే ఇప్పుడే నన్ను స్వస్థపరచ నన్ను బాగు చేయాలి, నన్ను బాగు చేస్తే నువ్వు దేవుడు అని చెబుతాను అని అనుకుని అలాగే ఆ మాటలు ఆ రోజు అలాగ వచ్చిన వెంటనే అనుకుని మందిరం కడిగి బయలుదేరాను. కాబట్టి ఎన్నో మూఢనమ్మకాలు ఎన్నో ఆచారాలు కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ యొక్క దేవాలయంలోకి వెళ్ళాలంటే కుడుకాలు పెట్టాలి, ఎడంకాలు పెట్టకూడదు ఒక నియమాలు మరి ఆచారాలు పరిస్థితిగా ఉన్నదప్పుడు ఆ కుడుకాలు పెట్టి ఎడంకాలు కూడా మందిరంలో పెట్టడం బట్టి అక్కడ ఉండటంతో 2 అడుగులు కూడా మందిరంలోకి వేయకుండానే అప్పుడు మినీ సెకండ్లో నా హృదయం ఎంతో భారము ఎంతో బరువు ఎంతో వేదన ఎంతో దుఃఖంతో ఉన్నది ఏంటంటే ఎనలేనంత సంతోషమైపోయింది. సంతోషమైపోవటంతో మరి దైవజనులు మరి సాక్ష్యాలు అక్కడ అప్పుడు జరుగుతున్నాయి, సాక్ష్యం చెప్పేవారు ఉన్నారు. అప్పుడు పరిస్థితులను బట్టి ఆ యవనస్తులు నేను నా తోటి వారు అందరు కూడా అక్కడ కూర్చున్నప్పుడు నాకు చోటు పెడితే వాళ్ళ దగ్గర కూర్చున్నాను, నా షట తగిలితేనే బాధ నరకం అనే పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు నేను ఏ సహోదరికైతే ఏలం చేశానో భర్తను కోల్పోయిన భార్యలాగా నీ దేవుడు ఉండమన్నాడా, నీ పాస్టర్ ఉండమన్నాడా, తొలికోడుగుడు నీ దేవుడు తెమ్మన్నాడా, నీ పాస్టర్ తెమ్మన్నాడా అన్న మాటలు అన్న సహోదరియే గొంతుకు మార్చి మాట్లాడినట్టుగా అక్క అని చెప్పేసి హేళన చేసిన సహోదరు లేచి నన్ను లేచి నిలబడమని, తమ్ముడికి బాగుంటలేదు మీరందరూ కూడా ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పగా మరి నేను కూడా నన్ను కూర్చోమన్నారు, మరి సహోదరి ఇక్కడ కూర్చుంది, పాస్టర్ గారు నిలబడి ఉన్నారు. అప్పుడు పాస్టర్ గారు ఒక సంకీర్తన పాడుతూ ఉంటుండగా ఆ పరిస్థితుల్లో మరి నేను కూడా కూర్చున్నాను. అందరూ చప్పట్లు కొడుతున్నారు పెంతుకొస్తే సంఘం కాబట్టి, అందరూ చప్పట్లు కొడుతూ ఉన్న పరిస్థితిలో నా తోటి వారు కూడా చప్పట్లు కొట్టమని అంటున్నారు. కాబట్టి ఈ అందరూ కూడా చప్పట్లు నా పక్కన కూర్చుని వారు కొట్టమంటుంటే ఏంటిది గుళ్ళకు వచ్చాను చప్పట్లు కొట్టాలా, కొట్టకపోతే పరిస్థితి ఏంటి, నా పరిస్థితి చూస్తే షట తగిలితేనే బాధకు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఏంటి పాట వినకుండా వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటని అంటే తోటు మరి ముగుడు కొట్టిన దెబ్బల కంటే తోటుకోళ్ళ యొక్క దెబ్బలకు బాధ కలిగినట్లుగా నాకున్న బాధ కంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే
చప్పట్లు కొట్టు కొట్టు అని అంటుంటే నాకు వేదన కలిగింది, బాధతో కలిగి వీళ్ళ తృప్తి కొరకు ఏం చేశానంటే నా చేతులు చూచుకుంటూ ఇలాగా చక్కగా, అంటే షట్ట తగిలితే బాధకు తట్టుకోలేను, చేతులు రెండు తగిలితే ఒక శబ్దం వస్తే సచ్చే ఊరుకుంటాను అన్న పరిస్థితుల్లో సరే ఆ పాట విన్నెత్తారు, ఆ పాట వింటే చాలా చక్కగా బాగుంది, ఆ పాట వింటుంటే ఆనందంగా కనపడుతుంది అని నేను చేతులు రెండు యాక్షన్ చేస్తూ ఏం చేశానంటే పాస్టర్ గారు వంక అలా చూడగా పాస్టర్ గారు ముఖము అదృశ్యమైపోయింది. కళ కాదు, కళ్ళార ఆ రోజునాడు ఆదివారం నాడే మధ్యాహ్నం 1:30 ఆ సమయంలో ఆ పాస్టర్ గారు పాట వినబడతా ఉంది, కానీ పాస్టర్ గారు ముఖము అదృశ్యమైపోయింది. నీతి సూర్యుడిగా ఆ దేవుడు తేజస్సుమైన ఆ కిరణాలతో మరి నా మీద పడటంతో అప్పుడు నాకు మరి ఒక శబ్దం వినబడుతుంది, చప్పట్లు చాలా గట్టిగా అందరూ కూడా అందరూ కొడుతున్నా సరే కానీ అందరికంటే ఎక్కువగా ఒక శబ్దం వినబడుతుంది. అప్పుడు 2 సెకండ్లు ఆ దర్శనాన్ని చూశాను, ఆ తేజస్సు మహిమను చూశాను, ఆ మహిమ తేజస్సు నా మీద పడటం ఎప్పుడైతే చూశానో 2 క్షణాల్లో నా జీవితం మారిపోయింది. ఎవరబ్బా ఎంత గట్టిగా కొడుతున్నారు అని నా తోటి వాళ్ళని చూస్తే ఎవరి చేతిలోంచి ఆ శబ్దం రాలేదు, మరి స్త్రీలు చేతిలోంచి కూడా చూశాను అది ఎవరు శబ్దం కూడా రాలేదు. ఆటోమేటిక్గా నా నేత్రాలు నా చేతుల మీద పడటంతో నా చేతికి నా చేతిలోంచి శబ్దమే, ఆ శబ్దమే నేను వినబడుతుంది దేవునికి చూశాను. మీకు తెలియకుండానే మీరు చప్పట్లు కొట్టాను, నాకు తెలియదు, నిప్పు లేదు, అప్పుడు వరకు కూడా మంటలతోటి ఉన్నది, తిమ్మిర్లతో ఉన్నది, వారి షట్ట తగిలితేనే తట్టుకోలేనంటే పరిస్థితి. మందిరంలోకి అడుగు పెట్టేటప్పటికి కూడా నా చేతులకి కూడా ఆ స్వరస ఈ షట్ట తగిలితే తట్టుకోలేనంటే పరిస్థితుల్లో ఆ నీతి కిరణాలు ఎప్పుడైతే నా మీదకి వచ్చినాయో ఆ వచ్చిన క్షణంలోనే మరి చప్పట్లు నాకు తెలియకుండా ఇలాగ యాక్షన్ చేస్తూ ఉంటుంటే తోటివారితోటి వీళ్ళు ఎప్పుడైతే నేను ఎలాగే ఎప్పుడైతే చేతులు ఊపానో వీళ్ళు కూడా కొట్టండి బ్రదర్ అనే మాటలు కూడా అనలేదు. వాళ్ళు కూడా మరి చప్పలు కొడుతున్నారు, బ్రదర్ కూడా చప్పలు కొడుతున్నారు కదా నన్ను అనుకుని నన్ను ఏం చెప్పడం మానేశారు. ఆ చెప్పుతున్న సందర్భంలో పాస్టర్ గారి ముఖం ఇంకా చూడగా ఒక కిరణాలు వచ్చినాయి, నీతి కిరణాలు పరిశుద్ధ మరి దేవుని యొక్క ఆ కిరణాలు ఆ నీతి సూర్యుడు నీలో ఉదయించునని వాక్యం చెప్పబడుతున్న రీతిలో నా మలాకీ గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు ప్రకారంగా నా మీద పడటంతో 2 సెకండ్లు ఆ 2 సెకండ్లలో కూడా మరి నేను ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే చప్పట్లు కొట్టడం ఆ శబ్దం నాలో నుంచి రావటం దేవుడు కృప చేశాడు, దేవునికి స్తోత్రం. 2 నెలలు మరి 2 నెలల 15 రోజులు హాస్పిటల్ంపుడు తిరిగిన నాకు నొప్పి నుంచి నివారణ కలగలేదు, ఆ మంటల నుంచి నివారణ కలగలేదు. 23 సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి 92 సంవత్సరం వరకు 23 సంవత్సరాలు ఎన్నో పూజలు ఎన్నో పునస్కారాలు తీర్థయాత్రలు కార్తీక మాసాలు చేసుకుంటూ వచ్చిన నాకు అవ్వలేదు. 90 సంవత్సరంలో నీ భూమి మీద ఉన్నంతసేపు నీ కొండకు వస్తాను, ముక్కు మరి బొప్పనాలు ఇచ్చుకుని వ్రతాలు చేయించుకుంటానని చెప్పిన ఆ సత్యనారాయణమూర్తి ఏం చేయలేదు. కానీ నేను దూషించిన, నేను హేళన చేసిన, నేను అపహాసం చేసిన యేసు ప్రభు సన్నిధిలోనే నాకు సంపూర్ణమైన ఆ రోజు స్వస్థత దేవుడు ఇచ్చాడు, దేవుని స్తోత్రం. 92లో మరి ప్రభువుని తెలుసుకున్నాను, ప్రభువులోకి నేను ఒక్కడ మాత్రం వెళ్ళాను, నా భార్య కానీ నా బిడ్డలను కానీ ఎప్పుడు రాలేదు. తర్వాత ఈ ప్రభువు నాకు స్వస్థత ఇచ్చిన తర్వాత దేవుడు అద్భుతంగా చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేసుకుంటా ఉన్నదప్పుడు నేను చేస్తున్న వ్యాపారం అనగా జీతానికి వెళితే 75 రూపాయలు, ఆ 75 రూపాయలు ఇస్తున్నప్పుడు మరి ఆ జీతం సరిపోతలేదు అని రెడ్డి గారిని అడగటానికి వెళితే ఈ నాకు దేవుడు స్వస్థత ఇచ్చిన కొద్ది రోజులకి మరి ఆదివారం నాడు మందిరంలోకి వెళ్ళాలి కదా అని జీతానికి పెంచమని వెళితే జీతం పెంచను, మీరు కావాలితే మరి ఈ వ్యాపారం మీరు తీసేసుకోండి వాల్చుకోండి, మరి నాకు ఇన్స్టాల్మెంట్ రీతిలో కూడా కట్టాలి అని కూడా చెప్పారు. 15 రూపాయలు ఇంటర్ తీసుకోలేనంటే వ్యక్తిని 20,000 రూపాయలు నాకు నేను ఆయనకి పరిస్థితులను బట్టి మొత్తం ఆ వ్యాపార సంబంధమైన
20,000 రూపాయలు ఆ వ్యాపారాన్ని నాకు అప్పచెప్పడానికి 20,000 రూపాయలు కూడా ఒకసారి ఇవ్వండి అని కూడా చెప్పలేదు. 200-300 చొప్పున వారానికి లేదంటే 500 చొప్పున వారానికి మీరు కట్టండి అని చెప్పారు. దేవుడు ఎంతో మెరకలు చేశాడు. చేతులు ఒకటే కాదు నాకు స్వస్థత ఇవ్వటం. మరి నేను చేసే మరి జీతానికి వెళ్తున్న వ్యాపారం అది నాకు కూడా సొంతం చేయటానికి కూడా ప్రభు కృప చేశాడు. మీరు ఎలాగ సరుకులు తెచ్చుకుంటారు నాకు తెలియదు, కానీ ఆ 1,300 రూపాయలు వచ్చే వ్యాపారం దేవుడు అలాగ 300 చొప్పున ఇన్స్టాల్మెంట్గా కట్టండి అని కూడా చెప్పి ఆ రెడ్డి గారిలో కూడా మంచి మనసు ఇచ్చాడు. తర్వాత దేవుడు ఇలా కార్యం చేయటాన్ని బట్టి నా భర్త బాగున్నాడు నాకు చాలు అని నా భార్య నా బిడ్డలు కూడా మందిరంలోకి రావటం కూడా దేవుడు కృప చేశాడు. వ్యాపారం అలాగ కొనసాగుతూ ఉంటుండగా మరి పరిస్థితులను బట్టి మరి దేవుడు నాకు ఎన్నో మేలు చేసి ఎంతో ఈ కష్టాన్ని నుంచి మందుల వలన కానీ మరి అలాగే చేతబడిన వలన కానీ పరిస్థితులను బట్టి ఏమీ కూడా నాకు ఎవరో కూడా విడుదల ఇవ్వలేదు. ఏసై విడుదల ఇచ్చాడని ఒకరోజు నా భార్య నేచే మగ్గం కాడ నేను కూర్చొని ఆ చేతబడి చేసిన రచ్చరేఖ నా దగ్గర ఉంటే ఆ రచ్చరేఖ నా ఇంటి వెనకాల ఏం చేశానంటే తెంపేసి మొలతాడుతో సహా బయట పాడేశాను. అయినా నాకేమీ కాలేదు. దేవుడు కృప నాతో నా పట్ల ఉన్నది కాబట్టి ఆ కృప వలన నా భార్య నా బిడ్డలు కూడా మందిరంలోకి వస్తూ ఉన్న సందర్భములలో అప్పుడు నా తోటి వారు నా మా ఇంటి ఎదురుగుంటా ఒక తల్లిగారు ఉన్నారు, పెద్దమ్మ అంటాను, మీకు ఇంత చేశాడు కదా ఒక చిన్న కూటం పెట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అది దగ్గర జూన్ నెల ఆ టైంలో ఆ పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ రోజు ఏంటంటే ఆ కూడుక అయిపోయిన తర్వాత ఇంకా కాణించి కూడా ఆ వ్యాపారానికి వెళ్ళాను వచ్చాను. వెళ్ళి వచ్చిన కాణించి కూడా పరిస్థితులను బట్టి మళ్ళీ అనారోగ్యానికి గురి అయిపోయాను. ఆ అనారోగ్యం వచ్చింది. అది తర్వాత ఆ పెద్దమ్మగారు చెప్పారు, నువ్వు గుళ్ళోకి వచ్చావు పూజలు మానేసావు దేవుణ్ణే అనుసరిస్తున్నావు, నువ్వు ఒక్కడవే కాదు నీ భార్య వచ్చింది నీ బిడ్డలు కూడా వస్తున్నారు కాబట్టి సైతాన్ మాత్రం చెలరేగిపోతూ ఉంటాడు కాబట్టి నువ్వేం భయపడకు అని చెప్పడంతో ఆ శోధన ఎలాగ వచ్చిందంటే నా శిరస్సు నుండి సిరిపాదాల వరకు కూడా గడ్డలతో వచ్చేసింది, ఆ కురుపులతో వచ్చేసినట్టుగా ఆ చిదిగిపోయే పరిస్థితి కూడా వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. ఒళ్ళంతా ఇంత గడ్డలు కట్టేసి చీమి కింద కారుతూ ఉండండి, గడ్డల కింద వచ్చేసినాయి ఒళ్ళంతా కూడా చేతుల మీద అన్నిటి మీద కూడా గడ్డలు వచ్చింది. కూర్చోలేకపోయేవాడిని నుంచోలేకపోయేవాడిని మాట్లాడలేకపోయి నడవలేకపోయేవాడిని అటువంటి పరిస్థితుల్లో మందిరానికి కూడా వెళ్ళలేక పరిస్థితులు ఉంటున్నప్పుడు బయట కూటాలకు పెడుతూ ఉంటుంటే నా భార్య బిడ్డలతో సహా మరి వెళతా ఉన్నది. వెళతా ఉన్న పరిస్థితుల్లో లోకంలో ఉన్నవారు ఈదులో ఉన్నవారు రకరకాలుగా భర్త చచ్చే స్థితిలో ఇలాగ ఉన్నాడు. ఆ గడ్డలు ఎలాగంటే ఏంటండి, ఇంక మనిషి ఇంకా చిదిగిపోతే ఇంక చచ్చిపోతాడు బ్రతకడు అన్న పరిస్థితులు ఈదుల వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న భర్తను విడిచిపెట్టేస్తావా, విడిచిపెట్టేసి కోటాలకు వెళ్తావా, కోటాలకు వెళ్ళకపోతేనే కానీ కుదరదా, ఇంటికాడ ఉంటే ఇంటికాడ దేవునికి మొరపెట్టుకుంటే సరిపోదా, దేవునికి ప్రార్థన చేసుకుంటే సరిపోదా, భర్తకు మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఎవరు ఇస్తారు అని మాట్లాడుతున్నా. ఆ మాటలు విని నా భార్య ఏడ్చిన నేను మాత్రం ఏం చెప్పేవాడినంటే పిల్లల్ని తీసుకుని ఎవరే ఉండక్కర్లేదు, ఏసయ్యే ఉంటాడు నాకు కాబట్టి మీరు వెళ్ళండి, మీరు దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటుండే. దేవుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు 2 నెలల 15 రోజులు మందుల వలన కానీ మరి రచ్చరికల వలన కానీ చేతపడి ద్వారా కానీ ఏది నాకు విడుదల కలగలేదు, ఏ దేవతలు కాపాడలేదు. కానీ దేవుడే నన్ను కాపాడుతాడు, నాకు స్వస్థత ఇస్తాడు, నన్ను బాగు చేస్తాడు అని కూడా చెప్పి ఆవిడని నా భార్య బిడ్డలను కూడా పంపుతున్నప్పుడు వారు వెళుతూ ఉంటున్న సందర్భములలో ఆ రోజు సాయంత్రం ఆ తల్లిగారు పెద్దమ్మగారు అన్నాం కదండి, ఆ పెద్దమ్మగారు వచ్చి ఎరుకో కోటలు కూలిపోవాలి, ఎరుకో కోటలు కూలిపోవాలని ప్రార్థన చేసి, ఏసయ్య మీ రక్తము నాపైన ఒలికించండి, నీ రక్తము నాపైన ప్రోక్షించండి అని మీరు చెప్పుతూ మనసులోనే అనుకుని అలాగ రోడ్డు మీదే పెరట్లోనే చల్లగా గాలేస్తున్న పరిస్థితుల్లోనే నేను ఉండి
ఉంటున్న సందర్భంలో ఆ రోజు రాత్రి దేవుడు దర్శనమేమిచ్చాడంటండి, నా ముందు ఒక సోదరుడు పొలంలో వెళ్ళిపోతున్నాం, పొలము గట్టు మీద నడుస్తుంటున్నప్పుడు నా ముందు ఒక ఆయన తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటుంటే నేను ఆయన వెనకాల వెళుతూ ఉన్న పరిస్థితిలో ఒక అగాధమైన లోయ నాకును నా ఎదురు వెళ్తున్న తెల్ల బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తికి నాకు అగాధమైన లోయ వచ్చింది. ఆ లోయను చూడటంతో అమ్మో ఈ లోయలో నేను పడిపోతాను అని నేను లోయ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆ లోయను తప్పించుకుని మళ్ళీ సోదరుడు ఎక్కడ కనపడ్డాడు, లోయ దాటిన తర్వాత గట్టు ఉంది, ఆ గట్టు మీద ఆయన నుంచున్నారు కానీ వెళ్ళిపోతలేదు. నేను ఆ లోయను తప్పించుకుని ఆయన నుంచున్న స్థలానికి మరలా నేను వెళ్ళటంతో అప్పుడు ఆయన ముందుకు వెళ్ళాడు, తర్వాత నేను వెళ్ళాను. కానీ అటువంటి పరిస్థితులు ఆయన చూస్తూ ఉంటుండగా ఆయన అదృశ్యమైపోయాడు. తర్వాత నేను ఆ కలలో రాత్రులు మిడ్ నైట్లో తెల్లవారుజాములో ఆ దర్శనాన్ని చూస్తుంటుండగా అగాధములోంచి ఎర్రగా ఒక సిలువ వచ్చింది. వచ్చి మేము అడ్డికి ఉంటున్న ఆ గోడకి ఏంటంటే రెండు గుమ్మాల మధ్యలో ఆ సిలువ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు దేవుడు నాకు స్వస్థత దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ముందు రోజు వరకు కూడా నేను చచ్చిపోతానని అనుకున్నారు కాబట్టి మా అత్తగారు కూడా వచ్చి ఇంక ఇవాళ చనిపోతాడు, రేపు రెండో రోజు అని అనుకుని నా దగ్గరే మాత్రమేమంటే భయపడకు, దేవుడు బతికింతాడు కానీ చనిపోనివ్వడు అని చెప్పి పక్కకి వెళ్ళి ఏడ్చినారు. కానీ ముందు రోజునాడు ఆ రోజు ఆ రాత్రి దేవుడు దర్శనం ఇవ్వటంతో దేవుడు గొప్ప కార్యము దేవుడు నా పట్ల చేసి లెగలేనంటి వ్యక్తిని, కూర్చోలేనంటి వ్యక్తిని, నడవలేనంటి వ్యక్తిని, ఈ గెడ్డలు పొద్దునకి ఏమైపోయినాయి అంటే మటుమయమైపోయినాయి, గెడ్డలు చితకలేదు కానీ ఆ గెడ్డల యొక్క ఆనవాళ్ళు కూడా లేకుండా అద్భుతముగా ఆ రోజు ఆ రాత్రి ఆ సిలువ దర్శనము ద్వారా నా సమస్తమైన ఆ గెడ్డలను ఎన్నాటి నుంచి కూడా దేవుడు శుభ్రం చేసి లెగిచి మా ఇంటి ఎదుర్కొంటా ఉన్న ఆ తల్లిగారి ఇంటికాడికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే ఆశ్చర్యపోయారు. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్న రీతిలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రచురం నిమిత్తం అని ఆయన పిలిచిన పిలుపుకు ఆయన ఇచ్చిన దర్శనాన్ని బట్టి చీకటి బ్రతుకులో ఉన్న నన్ను, నలిగిపోతున్న నన్ను లేవనెత్తి దేవుడు గొప్ప కృప చేసి దేవుడు ఎన్నో కార్యాలు చేసుకుంటూ అలాగే చిన్నతనములో నా యొక్క ఇద్దరు బిడ్డలను కూడా వీళ్ళు నా బిడ్డలు కాదు ఇది నీ బిడ్డలు అని అది మందిరానికి వెళుతూ వస్తున్న సందర్భంలో సమర్పణ చేసుకున్న నా బిడ్డలు కాదు మీ బిడ్డలుగా మీ పని మేము చెయ్యాలి అని అనుకున్నాను. అప్పుడు నేను సేవకుని కాదు విశ్వాసిగా ఉంటున్న పరిస్థితుల్లో నేను సమర్పణ చేసుకుని బిడ్డలను బిడ్డలను ఏం చేయగలిగానంటే చదువుకున్న నా సామర్థ్యాన్ని బట్టి చదివించుకుంటూ చేసుకోవటం తోటి నా పనిని అంతా కూడా దేవుడు దీవించి ఇక 92వ సంవత్సరంలో ప్రభువును నమ్ముకున్నాను. 94వ సంవత్సరంలో ఈ స్థలం 3 సెంట్ల స్థలాన్ని అప్పుడు మరి కొనుక్కోవటానికి ప్రభు కృప చేశాడు. 97వ సంవత్సరంలో మరి ఈ యొక్క గృహాన్ని కట్టుకోవడానికి కూడా దేవుడు కృప చేశాడు. 12 మంది సేవకులతో ఇల్లు ఓపెనింగ్ చేయించడానికి కూడా ప్రభు కార్యం చేశాడు. 97వ సంవత్సరంలో ప్రభు వారు విశాఖపట్నంలో మీటింగులు జరుగుతూ ఉంటుంటే ఆ మీటింగుల్లో ఏం చేశారంటే దేవుడు పిలిచాడు, నా కుమారుడు అబ్రహాముని పిలిచినట్టుగా నీకున్న వ్యాపారాన్నన్నీ కూడా విడిచిపెట్టి నా దగ్గరికి రా అని అన్నాడు. మరి తర్వాత నీ భార్యను నీ పిల్లలను కూడా నేను పోషిస్తాను అని ప్రభు వారు చెప్పారు. ఆ చెప్పిన మాటను బట్టి 2 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేశాను. కానీ మరి 2 సంవత్సరాలు పోయిన తర్వాత 99వ సంవత్సరం మరి December 31 నాడు ప్రభుకి సేవకి అర్పించుకుని అంటే 2 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేయటం వలన నా వ్యాపారం అప్పటికి ఎలాగ ఉందంటే డెవలప్మెంట్ 1300 వచ్చే వ్యాపారం 5000లోకి రావటం, సీజన్ వస్తే 10000లోకి రావటం, చక్కగా జీవిస్తున్న సందర్భములలో అప్పుడు వ్యాపారం అంతా డల్ అయిపోయింది, అప్పులు పాలైపోయాను. ఈ అప్పులు పాలైపోయిన పరిస్థితులు ఈ 2 సంవత్సరాలు నలిగిపోయిన పరిస్థితుల్లో మరి 31వ తారీఖు నాడు మరి 1999వ సంవత్సరంలో సేవకు పూర్తిగా అంకితం చేసుకుని వ్యాపారాన్ని కూడా విడిచిపెట్టేసి దేవుని సేవ చేస్తాను అని నిర్ధారణ చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క
కృపలో సేవలో ఉన్నాను. నా ఇద్దరు కుమారులు మరి సేవలో ఉన్నారు. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుని బిడ్డలారా, మరి నా సాక్ష్యాన్ని మీరు విన్నారు. నాకు పూజలు వలన, ఏమి వలన కూడా నాకు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ మరి ఏది కూడా కలగలేదు. కానీ దేవుని ఒక వాక్యంలో కనపడినట్లుగా ఆయన సర్వ మానవాళ్ళ కొరకు ఆయన రక్త మాంసములనిచ్చి ప్రతి ఒక్కరిని శుద్ధీకరిస్తానని సెలవిచ్చినట్టుగా ఆయన నాకున్న పాపాలను కూడా అన్నీ కూడా విడిచిపెట్టడానికి కూడా ప్రభు కృప చేశాడు. కాబట్టి నా చేతులు ఇలాగ వంకరగా ఉన్నా మరి దేవుడు అద్భుతం చేసి అందరి ఏళ్ళు కూడా ఇలాగ ఉన్నాయని అనుకుని నేనేం చేశానంటే, మరి ప్రభువా నాకు ఇంత స్వస్థత ఇచ్చావు కదా, ఇంత ఆరోగ్యం ఇచ్చావు కదా, ఏళ్ళు కూడా నాకు ఇలా చేయమనంటే, అప్పుడు నేను నన్ను దేవుడు ఏమన్నాడు అంటే నా కృప నీకు చాలును అని సెలవిచ్చాడు. అప్పటి నుంచి కూడా నేను ఏం చేయగలుగుతున్నానంటే బైకులు నడపగలుగుతున్నాను. అప్పుడు వ్యాపారంలో 40 కేజీలు కూడా బరువులు కూడా నా మట్టుకు నేను ఎత్తుకుని మోసినట్టుగా కూడా నేను చూశాను. కాబట్టి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరుతనము కానీ దాన్ని తెలిసిన నాకు దేవుని శక్తి అయి ఉన్నదని చెప్పడమే కాకుండా 90వ సంవత్సరంలో నేను మొక్కుకున్నానని చెప్పాను. 91 వెళ్ళాను, 92 నుంచి కూడా మరి అదే వేలో వ్యాపారానికి వెళ్ళాను. అనగా ఇక్కడి నుంచి అంగరి నుంచి ఎక్కడికంటే అడ్రోడ్ అనే గ్రామానికి వ్యాపారానికి వెళ్ళి మరలా అడ్రోడ్ నుంచి మరలా అన్నవరమే దాటుకుంటూ వెళ్తున్న నా కులదైవమైన అన్న ఏరబద్ధుడు కూడా ఎవరో చేయలేంది, ఎవరో కూడా నాకు స్వస్థత ఇవ్వలేంది, ప్రభువారు మాత్రమే ఇచ్చారు. దేవుని మరి సోదరులారా, దేవుని యొక్క జనాంగమ, ఈ యొక్క సందర్భములలో మరి సమస్త జనులారా నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని వాక్యము సెలవిచ్చినట్టుగా మరి ప్రభు దగ్గరికి మీరు రాగలిగితే, ఒకవేళ నాలాగా అనారోగ్యంతో నాలాగా ఉన్న పరిస్థితులను బట్టి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న రీతిలో బొమ్మ పూజ వలన మనుష్యునికి శ్రమ అని వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని బట్టి నేను ఎన్నో చేసిన పూజలకు నాకు పనిష్మెంటు, నాకు శిక్ష ఇదిగో ఈ వంకరేళ్లే కనపడుతున్నాయి. కానీ సాక్షిగా ఉండడానికి కాబట్టి ఈ వంకరేళ్ళకు ఉన్న మందుల వలన, డాక్టర్లు టెస్టుల వలన నా చేతులు రియాక్షన్ చేసి వంకరలైనవి కానీ ఈ వంకరి చేతులతోటే దేవుని నా పని చేసుకోవడానికి, నా భార్య బిడ్డలకు విషయంలో సేవ చేయటానికి కూడా సేవకు నెగ్లెక్ట్ చేసిన ఆ సేవకులుగా మరి తీర్చుకోవడానికి, సమర్పణ చేసుకోవడానికి మరి జీవించగా నాకు ఎన్నో శాంతి సమాధానం ఇచ్చాడు. 15 రూపాయలు ఇంటది తీర్చుకోలేనంటే అదే కాలనీలో మరి ఇప్పుడు 3 స్టేర్ల బిల్డింగ్ దేవుడిచ్చాడు. మరి ప్రభు నమ్ముకున్నాక, ప్రభు సన్నిధిలోకి వెళ్ళాక నాకు స్వస్థత ఒకటే కాదు ఇవ్వటం, ఆర్థికంగా కూడా నాకు దీవించాడు. బిడ్డలు మరి చదువుకోవడానికి, పెద్దబాబు మరి డిగ్రీ చదువుకోవడానికి, అలాగే పెద్దబాబు ఏంటంటే న్యూ ఇండియా బైబిల్ సెమినరీ కాలేజీలో మరి చదువుకోవడానికి, బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి కూడా కృప చేశాడు. చిన్నబాబు ఎంఏ ఎకనామిక్స్ కూడా చేయడానికి కూడా కృప చేశాడు. కాబట్టి పాప కూడా డిఫార్మసీ చేసి కూడా ఎంతో కృప చేసింది. నా బిడ్డలను కూడా ఎంతో ఆశీర్వదించాడు. అందుకనే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తానన్నారు. కాబట్టి నాకిచ్చిన ఈ భాగ్యం, నా స్థితిలో ఎలాగున్నా, సేవ విషయంలో నిఖిలేటిగా ఉన్నా, ఒకవేళ నా పట్ల లేకపోతే దేవుని పట్ల విరుద్ధంగా నాకులాగా ఎవరైనా ఉన్నా మీరు రాగలిగితే మీకు నెమ్మది, శాంతి, సమాధానములు కూడా ప్రభు చేస్తాడని మరి ఈ మాటలు చెబుతూ మిమ్మల్ని దేవుడు ఆదరించి నెమ్మదితో నాలాంటి ఆటలకి విడుదల మీకు ప్రభువారు కలగజేయుదురుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.